చెప్పారు మీరు చెప్పారు వాళ్ళు వినలేదు మీరు మాత్రం ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు అని చెప్పదల్చుకున్నారు రైట్ రైట్ ఓకే దయాకర్ గారు ఓకేనా ఇప్పుడు ఆడియో స్పష్టంగా చెప్తున్నాం రైట్ దయాకర్ గారు ఆడియో ఓకేనా యా ఇప్పుడు యా ప్లీజ్ వాళ్ళు ఏటు అంటే అటు ఆడితట్టు కేంద్రం కూడా తయారైనట్టుగా మనకు కనబడుతున్నది అమిత్ షా మొన్న కలిసిండు ఇప్పుడు మళ్ళా కలిసిండు మళ్ళీ రేపు కలుస్తాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలవద్దా అంటాడు కానీ విధానాల మీద మీ యొక్క నిర్ణయం ఏంటిది అంటే మీకు పిక్చర్ బ్లర్రే కదా ఇప్పుడు ఇక్కడ అఖిల పక్షాలన్నీ కూడా ఇవాళ ఇక్కడ బంద్కు పాటించినాయి బంద్కు స్వచ్ఛందంగా సహకరించి ఉంటే పోలీసు ఇట్లా విధ్వంసాలు సృష్టించకపోతే బంద్కు మీరు మద్దతు అన్నట్టు పోవు లేదు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగానే వివరించిండ్రు ఇక్కడ మొత్తం అందరిని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పడేసిండ్రు మరి దీన్ని ఏమనుకోవాలి దీనికి వీళ్ళు అనుకూలం అనుకోవాలన్నా వ్యతిరేకం అనుకోవాలన్నా రెండవది ఇలా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కావాలని ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికలు కావాలని బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు క్యాండిడేట్లను పెట్టిండ్రు అన్ని రాష్ట్రాలతో కలిసి అయితే నోటిఫికేషన్ రాలేదు మరి ఇంకో అంశం ఇప్పుడు ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడేమో నేరస్తుడు అయిండ్రు బీజేపీలోకి రాగానే నేరస్తుడు కాలే కోర్టు స్టే అంటుండ్రు ఎంక్వైరీ ఆపేసిండ్రు అసలు ఈటల రాజేందర్ గారు ఇప్పుడు గెలవాలనా ఓడాలనా నిర్ణయించేది మోడీ కేసీఆర్ గారు అన్నట్టు కనపడుతుంది తప్పితే ప్రజలు అన్నట్టు కనబడుతుందా మనకు ఎందుకు మరి ఈ తాత్సారం ఎందుకు వచ్చింది అని అంటే మళ్ళీ నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగో లేకపోతే వచ్చే మంత్ స్టార్టింగో అని వస్తున్నది అంటే ఏంది ఈయన పోయి అక్కడ కూర్చున్న తర్వాతనే ఇక్కడ సినారియో అంతా మారింది ఇప్పుడు నేను అనుకుంటున్న ఒక ప్రిడిక్షన్ బండి సంజయ్ పాదయాత్ర కానీ మొన్న అమిత్ షా గారు వచ్చిపోయిన తర్వాత కానీ బండి సంజయ్ గారి వర్షన్ కానీ అమిత్ షా గారి వర్షన్ చూస్తే బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇస్తారు అమిత్ షా గారు వచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్న పరిస్థితులు అంటే ఏంది వీళ్ళ మధ్యన ఏదో అవగాహన ఇంకా జరుగుతా ఉన్నది కొనసాగుతా ఉన్నది అనేది మామూలుగా బయట ఉండే స్పెక్టేటర్స్ తో చూస్తున్న మన వాళ్ళకి మన లాంటి వాళ్ళకి అర్థమవుతుంది కానీ నేనేమంటున్నా ప్రభుత్వ విధానాలుగా ఇద్దరు వైఫల్యం చెందింది కూడా ఎక్కడ అడ్రస్ చేస్తలేరు కదా ఏదైనా కావచ్చు కాక అది కరోనా కావచ్చు పెట్రోల్ డీజిల్ ధర పెరుగుదల కావచ్చు లేదంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ను తెగ నమ్మడం కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్రం అడగొచ్చు కదా ఇప్పుడు మన దగ్గర 17-16 ఉన్నాయి నాకు తెలిసి ఇందిరాగాంధీ గారు అప్పుడు ఎంపీ అయినప్పుడు ఇక్కడ పెట్టిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాటన్నిటిని అడుగుతున్నారు కొద్దిసేపటి క్రితం వాటన్నిటిపైన అసెంబ్లీలో కేటీఆర్ గారు అడిగారు అసెంబ్లీలో మాట్లాడేది అక్కడ కదా అసెంబ్లీలో మాట్లాడేది వీళ్ళు ఇక్కడ రాదు కేటీఆర్ వేరు కేసీఆర్ వేరు ఇంకా నాకు ఇంకేమనిపిస్తుంది అంటే కేసీఆర్కి ఏమైనా పొసగట్లేదా అనే చర్చ కూడా ఈ మధ్య నాకు కనపడుతుంది ఎక్కడ కూడా పెద్ద ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు మీరు కేసీఆర్ గారు చూస్తే ఇది మల్లారెడ్డి ఇన్సిడెంట్ కాంచి ఇది మన మూడుచింతలపల్లి మీటింగ్ కాంచి కేసీఆర్ గారు నేరుగా బయటకు వచ్చి ఎక్కడ కూడా కామెంట్ చేసినట్లేదు కానీ కేసీఆర్ ఇవన్నీ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది ఎట్లా ఆయన మల్లారెడ్డి గారికి స్పందించింది ఆయనే మల్లారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిన తర్వాత స్పందించింది కేటీఆర్ ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా స్పందిస్తుంది కేటీఆర్ సో కేసీఆర్ బీజేపీకి అనుకూలం కేటీఆర్ వ్యతిరేకమా లేదంటే కేసీఆర్ కేటీఆర్ ను బీజేపీ వ్యతిరేకంగా ఉండమని మరి అక్కడ ఆయన అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తుందా ఏదో ఒక ప్రపోజల్ ఏమైనా కేంద్ర ప్రభుత్వం మీరేమనుకుంటున్నారు మీకేమనిపిస్తుంది కేసీఆర్ గారు ఢిల్లీలో ఉండి వరుసగా అక్కడ భేటీలు చేయడం అక్కడ వారం రోజుల పాటు ఉండి పెద్దగా పొలిటికల్ అపాయింట్మెంట్స్ కావచ్చు అధికారికంగా ఏ కార్యక్రమాలు లేకుండా ఒక వారం రోజులు గడపడం కావచ్చు వీటన్నిటిని చూస్తే మీకేమనిపిస్తుంది నేను మొదటి నుంచి మీతో వాదిస్తూనే ఉన్నా ఇప్పుడు అంటూనే ఉన్నా బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు బీజేపీ కమలం ఒకటే కాబట్టి వాటి గురించి పెద్దగా మేము వాళ్ళిద్దరిని ప్రత్యర్థులుగానే చేసినాం ఇప్పుడు ఇక్కడ అఖిల పక్షం ఉందంటే మొత్తం దేశంలో 19 అఖిల పక్షాలు కలిసి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు కొట్లాడుతున్నాయంటే ఇక్కడ 9 పార్టీలు ఉన్నాయి ఇక్కడ కానీ దాంట్లో టీఆర్ఎస్ లేదు అధికార పక్షం ఉన్న కేరళలో ఉన్న సిపిఎం లేదా అధికార పక్షంలో ఉన్న కేజ్రీవాల్ లేడా అధికార పక్షంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నాం సరే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తీసుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ అనుకూలంగా ఉండొచ్చు ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు కదా కానీ టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా కాదా ఎటువైపు వ్యతిరేకించాం కదా ఒకసారి రోజేం వ్యతిరేకిస్తామని వాళ్ళు చెప్పేది ఒకసారి వ్యతిరేకించి ధర్నా చేశాం కదా రోజేం వ్యతిరేకిస్తామని ఇప్పుడు కేసీఆర్ నో టీఆర్ఎస్ విధానాలనో ఒక్కసారి వ్యతిరేకిస్తున్నాం ఇంటనే కూర్చుంటున్నామా దాని మీద కార్యాచరణ తీసుకుంటలేమా ఇప్పుడు దళిత బంధు వాళ్ళు పెడతా అన్నారు పెట్టమనే కదా మళ్ళీ తిరుగుతూనే ఉన్నాం పెడతా అన్నారు పెట్టమని కూడా వదులుతలేం కదా కాబట్టి ఇవన్నీ కూడా మనకేదో తెలియదు అన్నట్టుగా చేసి ఇప్పుడు టాకింగ్ పాయింట్స్ వరకు రాకేష్ మాట్లాడొచ్చు లేకపోతే మేము బీజేపీని ప్రశ్నిస్తున్నాం అంటే కేటీఆర్ డైలాగ్స్ తీసుకోవచ్చు మేము ఇక్కడికి బీజేపీ వ్యతిరేక ఉద్యమం అమిత్ షా గారు మోడీ గారు ఎప్పుడు మాకు కలుస్తూనే ఉంటారని కేసీఆర్ వర్షన్. సో ఈ ప్రాంతీయ పార్టీలకు ఉండే ఈ గోపి వివాదం ఏదైతే ఉందో ఈ గోడ మీద పిల్లివాటం వాటికి ఎప్పుడు కూడా ఇదే శరాఘాతం. చరిత్రలో ప్రాంతీయ పార్టీలు కుదేలైపోయినాయి అన్నా ప్రాంతీయ పార్టీలు కొలాప్స్ అయితే అన్నా కూడా మొలుస్తాయి పోతాయి. ఇందుకే ఒక జాతీయ విధానం ఉండదు, రాష్ట్రాల్లో వాళ్ళు సరైన విధానాలతో ఉండరు. కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు రెండజెండ రేవడయ్యే రోజులు భవిష్యత్తులో వస్తాయి. ఏదో ఒక స్టాండ్ మీద మీరు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కంటే మేలైన ఉద్యమ కార్యాచరణ తీసుకోవచ్చు. బీజేపీ వ్యతిరేకిస్తే బీజేపీకి అనుకూలంగా ఉన్న అదే స్టాండిటీతో తీసుకోవచ్చు. ఏంటంటే తప్పు లేదు, నేను తీసుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ పెరగాలి, ఇంకా ఎన్ని రోజులు ప్రభుత్వం ఉంటుందని అనొచ్చుకోవచ్చు. లేదు ఇలా మేము పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకపోతే మరి రాష్ట్రంలో మాకు పనులు ఎట్లా వస్తాయని చెప్పి మేము కేంద్రాన్ని మద్దతు ఇస్తామని చెప్పొచ్చు. మేము పాలించే రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు అట్నే పెరగట్లేవా? 95, 96 రూపాయలు ఉన్నాయి లేవా? పంజాబ్లోనో రాజస్థాన్లోనో ఇంకో ప్రాంతంలో ఛత్తీస్గఢ్ లో. కాబట్టి ప్రభుత్వ విధానాలు వేరు, పార్టీ విధానాలు వేరు. ప్రభుత్వంగా వచ్చినప్పుడు కేంద్రం టీమిండియాగా ఉన్నప్పుడు ఆ నిర్ణయాలను మేము మద్దతిస్తున్నామని చెప్పే స్థితిలో కూడా టీఆర్ఎస్ లేకపోవడం ఏంటి? లేదు, వ్యతిరేకిస్తుంటే వ్యతిరేకించలేమని చెప్పలేని స్థితి ఏంటి? ఏం భయం టీఆర్ఎస్ కి? ఏం భయం? అది నాకు అర్థం కావట్లేదు. ఏం భయం అనుకుంటున్నారు మీరు? ఏముంటది, ఈడీలు భయం, ఈ సిబిఐలు భయం ఉంటది. వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళ మీద అంతా జరిగేది కదే కదా. సో భయపెట్టి దారి తెచ్చుకుంటుందా భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు శివసేన వ్యతిరేకిస్తున్నది, అక్కడ శివసేన వ్యతిరేకిస్తుంటే దాని మీద అప్పుడే మొదలైంది. ఎవరు ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ ఫ్యామిలీ మీద మిగతా ఎమ్మెల్యేల మీద టార్గెట్ మొదలైంది. ఎందుకంటే అక్కడ కడమిస్ కాదని ఇలా శరద్ పవార్ కాంగ్రెస్ కూటమితో శివసేన కలవడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి దాన్ని ఎప్పుడు కూల్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈయన ఇప్పుడు ఇంత అవినీతి పరుడైన కేసీఆర్ అని చెప్పి బీజేపీ మిత్రులే మాట్లాడతారు కదా, మొత్తం కాంగ్రెస్ కంటే ఎక్కువ కత్తులు తీస్తారు. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మనోళ్ళు బీజేపీ. అరే వీళ్ళు పోయి ఆయన ఢిల్లీలో మంచిగా దోస్తి కడుతున్నాడు, వీళ్ళేమో గల్లీలో కూర్చో పెట్టుకుంటారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? నాకైతే మరి నాకు అంతో ఇంతో అవగాహన ఉండి నాకు ఎటు అర్థం కాకపోతున్నా కానీ కొంచెం విజ్ఞులైన ఎవరైనా మీరు చెప్పండి. రజనీ గారు గుడ్ ఈవినింగ్ మేడం. సార్ రజనీ గారు, మీకు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ శత్రువా మిత్రపక్ష పార్టీనా అసలు ఏంటి?